చాలా ఇళ్లలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్థిక సమస్య ఒకటి. ఆర్థిక బాధ నుండి బయటపడాలంటే పండితులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాను చూడాల్సిందే. ఇలా చేయటం వలన ఎలాంటి ఆర్థిక బాధలు కూడా ఉండవని పండితులు అన్నారు. కొన్ని కొన్నిసార్లు ఎంత కష్టపడినప్పటికీ చాలా మంది విజయం సాధించలేకపోతూ ఉంటారు, ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటారు. మీరు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నట్లయితే లవంగాలను కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా పొగను వేయమని వారి సూచన. ఇలా చేయటం వలన సక్సెస్ కలిసి రావచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటే కూడా ఇలా చేయడంతో అవి పోవచ్చు అంటారు పండితులు. వ్యాపారంలో నష్టం కలిగినా కూడా కర్పూరంని వెలిగించాలని అంటారు. దీనివల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. కొన్నిసార్లు అనుకోకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీలు ఇంటిని పీడిస్తాయి. కొన్ని నీడల రూపంలో, కొన్ని ఆత్మల రూపంలో, కొన్ని పిశాచాల రూపంలో ఇంట్లో తిరుగుతూ ఏడిపిస్తాయి. అవి ఎలా వచ్చాయో ఎవరికీ తెలియని విషయం. అయితే వాటిని పోగొట్టే మార్గం కొందరు చెబుతున్నారు. వారి వారి నమ్మకాలను బట్టి కొందరు కొన్ని విషయాలు బాగా నమ్ముతారు, వాటిని బాగా ఫాలో అవుతుంటారు. వాటి ప్రకారం ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగిటివ్ ఎనర్జీని దూరం చేయాలంటే కొన్ని కొన్ని ప్రకారం నడుచుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది, దీంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు అని అంటున్నారు. ఇంట్లో అగర్బత్తిని వెలిగిస్తే చాలా మంచిది. అందుకే రోజు చాలా మంది పూజ చేస్తున్నప్పుడు అగర్బత్తిని వెలిగిస్తూ ఉంటారు. అగర్బత్తిని వెలిగించటం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివిటీ దూరమైపోతుంది. అందుకే దేవుడి దగ్గర అగర్బత్తిని వెలిగించటం ముఖ్యమంటారు. అగర్బత్తి నుండి మంచి సువాసన వస్తుంది. అగర్బత్తిని వెలిగిస్తే కుటుంబ సభ్యులకు ఆశీస్సులు అందుతాయి. సువాసన మంచి ఫలితాలను ఇస్తుందని, ఇది వేల ఏళ్ల నాటి నమ్మకం అని ఆధ్యాత్మిక నిపుణులు అంటారు. ఈ నమ్మకాలు కొందరికైనా కలిసి రావచ్చని ఎందరో నమ్ముతారు. అగరబత్తిని వెలిగించటం వలన ఆనందం కలుగుతుంది, ధనం పెరుగుతుంది. పైగా అగరబత్తుల నుండి వచ్చే పొగ క్రిములను తొలగిస్తుంది. దక్షిణ వైపు అగరబత్తులను వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి అవుతుంది. కొన్ని వారాల పాటు ఒక నియమంతో అగరొత్తులు ఒక దిశలో వెలిగిస్తే తప్పకుండా ధనయోగం సిద్ధిస్తుందని ఎందరో నమ్ముతారు. అందుకే వేలాది మంది వేటిని నిత్యం వెలిగిస్తారు,